गुडलूरू 14 हनुमंत पार्ट वेरी बिजी विद नंबर ऑफ इश्यूज मिस्टर हरिजवाहरलाल जॉइंट कलेक्टर एंड कंसर्न आरडीओ सी हैव टू थिंक मन येमात्र IG రిజిస్ట్రేషన్ వెంకట్రామ్ రెడ్డి గారికి ఉంటారు. ది డిప్యూటీ ఇన్స్పెక్టర్ అట్ ద డివిజన్ లెవెల్ కూడా ఆర్డీఓ ఆఫీస్ లో ఉంటారు. అండ్ ఏడి వర్క్స్ అదే విధంగా బ్రహ్మం గారు రిజర్వాయర్ అలగనూరు రిజర్వాయర్ అనేక కార్యక్రమాలు ఆయన చేశారు. ఆయన్ని ఈరోజు కూడా ఉంటే 102 కాల్ చేస్తే ఫోన్ చేస్తే ప్రకాశం జిల్లా ఏర్పాటు చేయడానికి గుంటూరు జిల్లాలో కొంత భాగాన్ని అప్పుడు అదే విధంగా కర్నూలు జిల్లాలో కొంత భాగాన్ని అప్పుడు తీసుకున్నారు నెల్లూరు జిల్లాలో కొంత భాగాన్ని అప్పుడు తీసుకున్నారు ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే గుంటూరు జిల్లాలో ఘాటుతనం కర్నూలు జిల్లాలో వెనకబాటునతనం అదే విధంగా నెల్లూరు జిల్లాలో నేర్పరితనం నైపుణ్యత కలిపి ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ఇది ఇటువంటి జిల్లాకు రావడం నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే ఇన్ని కంబైన్డ్ గా కలుపుర గంపగా చేసినటువంటి ఈ జిల్లాను ఈ రోజు మిగతా జిల్లాలతోనే కంపీట్ చేసి ఒక ప్రత్యేక స్థానం పొందినందుకు నేను చాలా సంతోషిస్తున్నానని కూడా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈ రోజు సర్వేర్ సెటిల్మెంట్ వాళ్ళకి సర్వేర్స్ తక్కువ ఉన్నారు మాకు అనేటువంటి కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి దానికి గాను ఇంకా సర్వేస్ ని కూడా 645 మందిని శాంక్షన్ చేయడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాను ఇదే కాకుండా దాదాపు 375 ఈటీవీ మిషన్లు కూడా ఈటీఎస్ మిషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ ఆధునిక పద్ధతిలో 2 రోజులు పనిచేసేది కేవలం 4 గంటల్లో పనిచేయడానికి అవకాశం ఏర్పడుతోంది ఈ మిషన్స్ తో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంత ఉంది ఇనాం భూములు ఎంత ఉన్నాయి పూరం భూములు ఎంత ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది అన్ని డీటెయిల్స్ ఇచ్చారు ఈ డీటెయిల్స్ అన్నీ ఎందుకు ఉపయోగపడుతున్నాయంటే ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా ఈ డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేస్తే రేపు రాబోయేటటువంటి పరిశ్రమలు ఇండస్ట్రీస్ కానీ ఈ ల్యాండ్ బ్యాంక్లో ఉపయోగించుకొని వారు ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడుతుందని కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది ఆ ల్యాండ్ బ్యాంక్ను క్రియేట్ చేయడంలో కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు చాలా శ్రమ తీసుకున్నారు మేము ఇచ్చిన మాతోనే తీసుకున్న ల్యాండ్ని బ్యాంకులలో మార్టగేజ్ చేసి 8 ఇంతలు 10 ఇంతలు డబ్బులు తీసుకున్నారు అవన్నీ కూడా వాపస్ తీసుకోమని చెప్పేసి అధికారులకు చెప్పడం జరిగింది కానీ ఒకవేళ వాళ్ళు కోర్టుకు వెళ్ళి లిటిగేషన్ వ్యవహారంలో ఉంటే ఆ లిటిగేషన్ వ్యవహారం ఏదో మాకు తెలుపండి అని కూడా కలెక్టర్ గారికి మేము ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈవెన్ జాతీయ పార్టీలకు లేనటువంటి కార్యకర్తలు మా పార్టీలో ఉన్నారు ఇది కేవలం లోకేష్ గారు చేసిన నైపుణ్యత లోకేష్ గారు చేస్తున్నటువంటి శ్రమ వారు ముఖ్యంగా చెప్పారు ఏ ఆపదలోనే కానీ ఏ ఆపద ఏదైనా ఆపద సమయంలో కానీ ఏదైనా యాక్సిడెంట్లో కానీ కార్యకర్తలు గురి అయితే వారికి ఆర్థిక సహాయము ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచే ఇవ్వడం జరుగుతుందని కూడా వారు తెలియజేస్తున్నారు క్వశ్చన్స్ వస్తారు అసెంబ్లీలో అంటే క్వశ్చన్స్ వేస్తారు క్వశ్చన్స్లో ఒంగోలులో ఏం జరుగుతుంది ఒంగోలులో కావాల్సినట్టు ఏంటి కావాలా ఇవన్నీ కూడా క్వశ్చన్స్ చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది మాకు ఆ అవకాశాన్ని కూడా కలగజేయకుండా
స్పీకర్ చుట్టూ పోడియం చుట్టూ మూగిపోతున్నారు. ఒకరు ఇంత లావుగా ఇంత ఎత్తుగా ఉన్నారు వైకాపా వాళ్ళు. అంటే నేను ఉన్నా అంటే మాకు స్పీకర్ని కూడా కనపడకుండా చేస్తున్నారు వాళ్ళు. మరి మేము ఏం చేయాలా ఇటువంటి సందర్భంలో? అంటే వైకాపా వాళ్ళకి ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి, చాలా చాలా నేర్చుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి, వైకాపా వాళ్ళకు ఉంది. దీంట్లో జగన్ బాబు వచ్చి నిన్న జగన్ వచ్చి చంద్రబాబు అరాచకం చేస్తున్నాడు, అన్యాయంగా అరెస్టులు చేయిస్తున్నాడు అని చెప్పడం తప్పు. ఇది చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, మాది కాదు. నేను అందుకొస్తే చెప్తా ఉన్నా, జగన్ మర్చిపోకుండా మీ నాయన చరిత్ర ఒకసారి వినొచ్చారు. ఏదన్నా ఇటువంటి అరెస్టులు ఇరెస్టులు చెప్తే అసెంబ్లీలో మేమన్నా అడిగితే చట్టం తన పని తను చేసుకొని పోతుంది, మాదే సంబంధం లేదనేవాడు. అదే చెప్తున్నాం మేము, చట్టం తన పని తను చేసుకోకపోతుంది కాబట్టి మాకు దీంట్లో సంబంధం ఏమి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది మాకు సంబంధం లేదని కూడా తెలియజేస్తుంది.